పుష్కరాల దేవుడు ఏర్పాటు చేసిన విగ్రహాన్ని 15 రోజుల్లో తొలగించాలని లోక్ సత్తా పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా విగ్రహాన్ని నెలకొల్పారని లోక్ సత్తా నాయకులు మండిపడ్డారు. రాజమండ్రి పుష్కర్ ఘాట్ లో లోక్ సత్తా రాజమండ్రి అర్బన్ జిల్లా అధ్యక్షులు ఎంవి రాజగోపాల్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ పౌర నిఘా వేదిక ఆధ్వర్యంలో సమాచార హక్కు చట్టం ప్రకారం రాజమండ్రి నగర పాలక సంస్థ అధికారులకు దరఖాస్తు చేశామన్నారు. పుష్కర్ ఘాట్ లో ఉన్న విగ్రహానికి సంబంధించిన అనుమతుల కాపీని కోరగా విగ్రహానికి స్టాచ్యూ కమిటీ నుంచి అనుమతి లేదని సమాధానం ఇచ్చారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గతంలో 2013 జనవరి 18వ తేదీన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎం లోధా, జస్టిస్ ముఖోపాధ్యాయ ఇచ్చిన ఆదేశాలను తృణీకరించారని నోటీస్ జారీ చేశామన్నారు. మతపరమైన కట్టడాలు పబ్లిక్ ప్లేస్ లో కట్టరాదని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఎందుకు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. 15 రోజులలో విగ్రహాన్ని తొలగించి ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని నోటీసులో డిమాండ్ చేశారు. ఆ కాపీలను మీడియా ప్రతినిధులకు అందజేశారు. విలేకరుల సమావేశంలో ఉపాధ్యక్షురాలు జాలా నాగరత్నం, కోశాధికారి ఎన్ఎస్ఆర్ మూర్తి, నాయకులు ఎం వసంతరాయుడు, బి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గోదావరి ఒడ్డున పుష్కర్ ఘాట్ లో ప్రతిష్ఠించడం ద్వారా 3 రకాలుగా బ్లండర్